ఇటీవల కరోనా వైరస్తో మృతి చెందిన జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ రామయ్యంపేటలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చింత సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన బాట పట్టారు. మనోజ్ చిత్రపటానికి నివాళులు అర్పించిన స్థానిక ఐబీ గెస్ట్ హౌస్ నుంచి మెదక్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే 143 మెదక్ నియోజకవర్గ కార్యదర్శి పాటేరి రామి మాట్లాడుతూ ప్రభుత్వాలు వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్మికులకు డాక్టర్లకు అందించే విధంగా 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్ జర్నలిస్టులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే 143 మెదక్ నియోజకవర్గ కార్యదర్శి పటేరి రాము, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చింత సంపత్ కుమార్, జర్నలిస్టులు కర్రె నరేందర్, బల్లా యాదగిరి, రాచర్ల నరేందర్, తుడుం పెంటయ్య, అరుణ్ యాదవ్, చిరంజీవి భైరవరెడ్డి, కౌండన్య గౌడ్, శ్రీరామ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిరంతరము ఆయన జర్నలిజంలో తరుగుతి తప్పకుండా పనిచేయాలనే ఉద్దేశంతో పనిచేయడం వల్ల ఆ కరోనా ఆయనను కబలించింది. కాబట్టి తక్షణమే ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని ఆయనకు 20 లక్షల ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పనిచేస్తున్నటువంటి ప్రతి జర్నలిస్టుకు జర్నలిస్టుకు అందరికి కూడా బీమా సౌకర్యం కల్పించి ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకొని ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. మనోజ్ మృతి చెందడాన్ని యావత్ జర్నలిజానికి నిలిచిపోతుంది. ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్ మనోజ్ కుటుంబానికి 20 లక్షల రూపాయల తక్షణ సహాయం అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి 20 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని టీయూడబ్ల్యూజే 143 తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.